Hi viewers, welcome to BHASKARS area. Iroju anaga August 2nd tedina AP cabinet samavesham anedi jarigindi. Indulo konni keelaka nirnayalu anevi teeskonadam jarigindi. Vatilo nirudyogulakaithe shubhavartha. Em aa shubhavartha ante AP government iroju jarigina cabinet meeting lo టోటల్ గా 20,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. కాకపోతే ఇక్కడ ముందు నుంచి టీచర్ పోస్టుల విషయంలో 10,351 పోస్టులు ఫిల్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఏపీ క్యాబినెట్లో 9,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికైతే ఆమోదం లభించింది అనే ఇన్ఫర్మేషన్, అది కూడా సింగిల్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు లభించడం జరిగింది. దీని మీద క్లియర్గా అంటే రేపటి న్యూస్ పేపర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దానికి ఒక పేరు కూడా పెట్టారు, దాని పేరే ముఖ్యమంత్రి యువ నేస్తం. మరి ఈ 20,000 ఉద్యోగాలు అనేవి దేనికి సంబంధించినవి? ఇక్కడ నిరుద్యోగులు అంటున్నాం కాబట్టి నిరుద్యోగులకైతే ఇది శుభవార్తే. ఇందులో 20,000 ఉద్యోగాలు అన్నప్పుడు ఇంతకుముందు వీడియోలోనే మనం చెప్పాం ఏవే ఉండొచ్చు అంటే, ఈరోజు చెప్పాం 9,000 టీచర్ పోస్టులు అని చెప్పాం. వాటితో పాటు దగ్గర దగ్గర వీటిలో ఎక్కువగా 20,000లో కానిస్టేబుల్ పోస్టులు, ఫస్ట్ టీచర్ పోస్టులు తీసేస్తే తర్వాత నెక్స్ట్ పోలీస్ శాఖలోనే ఉంటాయి. వాటిలో కూడా ఎక్కువగా కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇలా టోటల్గా 4,000 పోస్టుల దాకా పోలీస్ శాఖలో ఉంటాయి, తర్వాత 1,600 అండ్ దెన్ 400, మొత్తంగా 2,000 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఉంటాయి. దీంతోపాటు 1,500 పంచాయతీ సెక్రటరీ పోస్టులను ఫిల్ చేయబోతున్నారు. వాటితో పాటు అటవీ శాఖలో 500 పోస్టులు ఫిల్ చేయబోతున్నారు. అలాగే మున్సిపల్ టీచర్లకు సంబంధించి 1,447, ఇవన్నీటితో పాటు ఇంకా మిగిలిన శాఖల్లో కూడా అంటే వాణిజ్య, పన్నుల, దేవాదాయ, విద్యుత్, వ్యవసాయ ఈ శాఖల్లో కూడా పోస్ట్ అనేవి ఫిల్ చేయబోతున్నారు. వీటన్నిటినీ టోటల్గా కలిపి 20,000 ఉద్యోగాలను అయితే ఫిల్ చేయాలని ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో గవర్నమెంట్ నిర్ణయించింది. కాకపోతే ఇక్కడ టీచర్ పోస్టులనే కొద్దిగా తగ్గివ్వడంతో అందరూ కూడా టీచర్ పోస్టులో ఒక 20,000 దాకా ఫిల్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఉన్నట్టుండి గవర్నమెంట్ ఎవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న షాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం నెక్స్ట్ ఏమేం ఇన్ఫర్మేషన్ వస్తుందో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజుకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.